పంటల్లోని పురుగులతో పాటు తెగుళ్ళు కూడా ఒక సమస్య. అటువంటి తెగుళ్ళలో శిలీంధ్రం ద్వారా వచ్చే తెగుళ్ళు చాలా మటుకు మనకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఎక్కువగా శిలీంధ్రం ద్వారా వచ్చే తెగుళ్ళు మనకి పంటల్లో చూస్తుంటాం. ఆకుమచ్చలుగా కానీ లేదంటే కాయమచ్చలుగా కానీ కాయకుళ్ళుగా కానీ ఇట్లాగా చాలా రకాల శిలీంధ్రాలతో వచ్చే తెగుళ్ళు ఉన్నాయి. అటువంటి వాటి నివారణ కోసం మనకి మన గ్రామాల్లో దొరికే వస్తువులతోని తయారు చేసుకున్న ఒక ద్రావణం ఉన్నది. దాన్ని సొంఠి పాల కషాయం అంటాము. ఇందులో ముఖ్యంగా వాడే పదార్థాలు ఏంటంటే సొంఠి 200 గ్రాములు, పాలు 5 లీటర్లు, నీళ్లు 2 లీటర్లు. బాగా దంచిన సొంఠి ఏదైతే ఉంటుందో అది పౌడర్లాగా చేసుకోవాలి. పౌడర్లా చేసుకున్న సొంఠిని ఈ 2 లీటర్ల నీళ్ళలో పెట్టి మరగబెట్టాలి. అది 1 లీటర్ అయ్యే వరకు మరగబెట్టాలి. వేరేగా పాలని ఒక పొంగు వచ్చిన వరకు మరిగించి చల్లార్చాలి. ఈ చల్లార్చిన పాలల్లోని ఈ సొంఠి నీళ్ళలో ఏదైతే మనము మరిగించామో దాన్ని కలపాలి. ఇది అనేక రకాల ఆకుమచ్చ తెగుళ్ళు మరియు కాయమచ్చ తెగుళ్ళకి నివారణగా పనిచేస్తుంది. ఈ తయారు చేసిన ద్రావణం ఏదైతే ఉన్నదో అది 200 లీటర్ల నీళ్ళ కలుపుకొని 1 ఎకరాకి పిచికారీ చేసుకోవచ్చు.